కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఖమ్మం జిల్లా కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్ ఆర్డర్ ని సస్పెండ్ చేసింది హైకోర్టు. మేఘా కంపెనీపై ఎట్లాంటి కథనాలు వేయకుండా ఆంక్షలు విధిస్తూ ఆ కంపెనీ కోర్టు నుంచి మధ్యంతర ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకుంది. విజిక్స్ వెలుగు సహా 30 జాతీయ పత్రికలు, వెబ్సైట్స్పై మేఘా ఈ ఆదేశాల్ని ఖమ్మం కోర్టు నుంచి తెచ్చుకుంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో విజిక్స్ వెలుగు ఒంటరిగా పిటిషన్ వేసింది. ఇంజంక్షన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఆర్ట్రాక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పూర్తి సెన్సార్ లాంటి ఆదేశాలతో మీడియా సంస్థలు మూతపడతాయని కోర్టుకు విన్నవించారు. విజిక్స్ వెలుగు వాదనను సమర్థించిన హైకోర్టు బెంచ్ మేఘా తెచ్చుకున్న ఇంజంక్షన్ ఆర్డర్ను సస్పెండ్ చేసింది. మేఘా వాదనను జిల్లా కోర్టులో చెప్పుకోవాలని ఆర్డర్ ఇచ్చింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి బిడ్డ పెళ్లికి కాంట్రాక్ట్ కంపెనీ మేఘా చెల్లింపులపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై కంపెనీ విచారణతో పాటు ఉన్నదున్నట్టుగా V6 వెలుగులో కథనాలు వచ్చాయి. జర్నలిజం విలువలతో కథనాలు రాసినా గొంతు నొక్కే ప్రయత్నాలు జరిగాయి. తాజా ఆదేశాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను పటాపంచలు చేసింది హైకోర్టు. అనుకూలంగా తీర్పునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇంజంక్షన్ ఉత్తర్వులను ఖమ్మం సివిల్ జడ్జి February 11 ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వులన్నీ ఉత్తర్వులు ఏంటంటే అసలు ఎలాంటి ఉత్తర్వులు అంటే మీడియా ఎటువంటి ప్రచురణలు జరపొద్దు, అలాగే టెలివిజన్ ఛానల్స్ V6 కానీ వెలుగు కానీ ప్రచురణలు జరపొద్దు, టెలికాస్ట్ చేయకూడదు అంటూ స్వీపింగ్ ఆర్డర్స్ దాదాపు అంటే ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి ఆర్డర్లు ఎప్పుడూ రాలేదు, అలాంటి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్లను ఉపసంహరించాలంటే ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా అక్కడ ఎటువంటి ఇది జరగకపోవడంతో హైకోర్టును V6 తరఫున ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఆ పిటిషను న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అఖ్తర్ మరియు జస్టిస్ శ్రీదేవి గారితో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు న్యాయమూర్తులు ఆ మొత్తం ఆర్డర్ని చదివిన తర్వాత ఒకటే అడిగారు, ఈ ఆర్డర్ ఇల్లీగల్ ఆర్డర్ ఎలా సస్టైన్ అవుతుంది అని అదర్ సైడ్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే కోర్టు దృష్టికి విరుద్ధము, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉంది ఆదేశాలు. అలాగే దీనివల్ల ఏంటంటే వాళ్ళు అడిగింది ఒకటి, కోర్టు జారీ చేసింది ఒకటి, స్వీపింగ్ బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది, ఇది చెల్లదని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు కూడా దీన్ని అంగీకరిస్తూ అవతల వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళ వాదనలు అక్కడ సివిల్ కోర్టులో వెళ్ళి తెలుసుకోవాలి, కానీ ఈ ఆర్డర్ ఒక్కరోజు కూడా అమల్లో ఉండడానికి వీల్లేదంటూ ఈరోజు ప్రాథమిక అడ్మిషన్ స్టేజ్లోనే పిటిషన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల వేశారంటే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్, ఇది ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వివాహానికి ప్లేంటివ్ సంస్థ అంటే మెగా సంస్థ ఖర్చు పెట్టినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాని మీద వాళ్ళు ఇంజంక్షన్కి వెళ్తే అసలు ఎటువంటి ప్రచురణలు జరపరాదు, ఎటువంటి ప్రసారాలు చేయరాదు, వెబ్ ఎడిషన్లో ఎటువంటి వార్తలు ప్రసారం చేయరాదు అంటూ బ్లాంకెట్ స్టే ఇవ్వడం జరిగింది. ఇది ఇట్లా ఇవ్వడం చెల్లదు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు దీనితో అంగీకరిస్తూ అంటే జనరల్గా అడ్మిషన్ స్టేజ్లో స్టే సస్పెండ్ చేస్తారు, ముందుగా కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. అయితే అదర్ సైడ్ దానికి అభ్యంతరం తెలపడంతో కోర్టు ఈ ఉత్తర్వులు ఎలా న్యాయసమ్మతం, దీన్ని ఎలా మనం కొనసాగించగలుగుతాము, దీన్ని కొనసాగించలేము, మీకేమైనా ఉంటే అక్కడ వెళ్ళి చెప్పకండి, అంతే తప్ప ఒక్కరోజు కూడా మేము ఉంచలేమనేది దాన్ని ఉత్తర్వులను రద్దు చేయడం జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, జస్టిస్ శ్రీదేవి గారు ఈ కేసును పూర్తిగా విచారణ జరిపి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది.